ఓ అందమైన మహిళ అప్పుడే విమానంలోకి వచ్చింది. తన సీటు కోసం వెతుకుతోంది. రెండు చేతులు లేని ఓ వ్యక్తి పక్కన తన సీటు ఉండడం చూసి చిరాకు పడింది. ఎయిర్ హోస్టెస్ని పిలిచి, నేను ఇక్కడ కూర్చుని ప్రయాణించలేను, నా సీటును మార్చగలరా అని అడిగింది. దయచేసి కారణం తెలుసుకోవచ్చా అంది ఎయిర్ హోస్టెస్. ఇలాంటి వారంటీ నాకు అసహ్యం, పక్క సీటులోని ఆ వ్యక్తిని చూపిస్తూ బదిలిచ్చింది ఆ మహిళ. ఆ మాటలకు ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయింది. నాకు ఈ సీటు వద్దు, మరొకటి కావాలి, స్వరం పెంచి మళ్ళీ అడిగింది ఆ మహిళ. కాసేపు ఓపిక పట్టండి, ప్రయత్నిస్తాను అంటూ చుట్టూ చూసింది ఎయిర్ హోస్టెస్. తర్వాత క్యాబిన్లోకి వెళ్ళి వచ్చింది. ఈ ఎకానమీ క్లాస్లోని సీట్లన్నీ నిండిపోయావు కదా మేడం, అందుకే కెప్టెన్ను కలిసి వచ్చాను. బిజినెస్ క్లాస్లో ఓ సీటు ఖాళీగా ఉంది. ఎకానమీ క్లాసులోని ఓ వ్యక్తిని బిజినెస్ క్లాస్లోకి పంపడం మా సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎయిర్ హోస్టెస్ మాటలకు ఆ మహిళ సంబరపడిపోయింది. అదేమీ పట్టించుకోకుండా ఆ పక్క సీట్లోని వ్యక్తి వైపు తిరిగింది ఎయిర్ హోస్టెస్. సార్, దయచేసి బిజినెస్ క్లాస్లోకి రాగలరా, సంస్కారం తెలియని వ్యక్తి పక్కన కూర్చుని ప్రయాణించాల్సిన దురదృష్టాన్ని మీకు తప్పించాలనుకుంటున్నాం అంది. అంతే, చప్పట్లతో విమానమంతా మారుమోగిపోయింది. ఆ మహిళ ముఖంలో మాత్రం నెత్తురు చుక్కలేదు. నేను సైనికుని, కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన బాంబు పేలుడులో చేతులు పోగొట్టుకున్నాను. ఈమె మాటలు విన్న తర్వాత ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితాన్ని పణంగా పెట్టింది అనిపించింది. కానీ మీ అందరి ప్రతిస్పందన చూశాక దేశం కోసం పనిచేసినందుకు గర్విస్తున్నాను అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య బిజినెస్ క్లాస్లోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అహంకారులు సాటి మనసులతో కలవలేరు, అసలు మనుషులే అనిపించుకోరు.